కరుడుగట్టిన ఉగ్రముఠ అల్ఖైదా అధిపతి అల్ జవహర్ని అమెరికా సిఐఏ ఎలా హతమార్చింది? జవహరి ఇంటి నమూనాను పక్కాగా తయారు చేసి బైడెన్కి ఎలా వివరించింది? ఇంతకీ జవహరి ఇంటి నమూనా ఇప్పుడు ఎక్కడుంది? జవహర్ని హతమార్చేందుకు వాడిన వస్తువులు ఎక్కడున్నాయి? ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించడంలో అంతర్జాతీయంగా పేరున్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ అత్యంత రహస్యంగా ఉపయోగించే ఆయుధాలు ఏంటి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సిఐఏ మ్యూజియం సమాధానంగా నిలుస్తోంది. ఎలాంటి శబ్దం, మంట, పొగ లేకుండా ఆ నివాసంలో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికి ఏమాత్రం హాని కలగకుండా అల్ఖైదా అధిపతి అల్ జవహర్ని హతమార్చిన సిఐఏ ఆ ప్రణాళికను పక్కాగా అమలు చేసేందుకు తాము పన్నిన వ్యూహాన్ని ప్రజల ముందుకు తెచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ లో జవహర్ ఇంటిపై డ్రోన్ దాడి చేసే ముందు సిఐఏ అతడి ఇంటి నమూనాను తయారు చేసింది. ఆ నమూనాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముందు ఉంచి సిఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ ప్లాన్ ను పక్కాగా వివరించి ఆపరేషన్ కు అనుమతి తీసుకున్నారు. జవహర్ ఇంటి నమూనాతో సహా ఆపరేషన్ లో వినియోగించిన వస్తువులను కూడా సిఐఏ మ్యూజియం లో భద్రపరిచారు. సిఐఏ ఉపయోగించిన హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, మ్యాపులు సహా ఎన్నో అరుదైన వస్తువులను ఈ మ్యూజియం లో భద్రపరిచారు. ఈ ఒక్క ఆపరేషనే కాకుండా సిఐఏ చేసిన ప్రతిష్టాత్మక ఆపరేషన్లు, వినియోగించిన రహస్య ఆయుధాలను కూడా ఈ మ్యూజియంలో భద్రపరిచారు. ఈ మ్యూజియాన్ని సందర్శించేందుకు ప్రజలకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. సిఐఏ ఉద్యోగులు ప్రత్యేక అతిథులకు మాత్రమే సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు. అమెరికా చట్టసభ సభ్యులు, నిఘా సంస్థల అధికారులు విదేశీ అతిథులకు మ్యూజియాన్ని సందర్శించేందుకు అనుమతి ఇస్తున్నారు. సిఐఏ స్థాపించి 75 ఏళ్లు పూర్తయిన వేళ కొత్తగా పునరుద్ధరించిన మ్యూజియం లోకి పాత్రికేయులకు అనుమతి ఇచ్చారు. సిఐఏ తన చరిత్రను ప్రజలతో పంచుకోవాలని అనుకుంటోందని, దానికి మరింత సమయం పడుతుందని మ్యూజియం నిర్వాహకులు తెలిపారు.